మన ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న మూమెంట్ రానే వచ్చింది ప్రభాస్ ప్రాజెక్ట్ కేకి అసలైన అర్థం తెలిసింది ఈ గ్లిమ్స్ను చూస్తూ ఉంటే టైం ట్రావెల్ కథ అని అర్థమవుతుంది ఇందులో ఏకంగా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో జరిగే కథ కనిపిస్తుంది ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో ప్రపంచాన్ని కాపాడే దేవుళ్ళ కనిపిస్తున్నాడు ఆ గ్లిమ్స్ చూస్తూ ఉంటే అయితే ఈ చిన్న గ్లిమ్స్ ఇంకెన్నో తెలియని విషయాలని మనకు చూపిస్తున్నాయి సో వాటన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేసి కొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో తీసుకొచ్చాను మరి ఆ విషయాన్ని తెలుసుకుందామా ఎప్పుడైతే అంధకారం అనేది ఈ ప్రపంచాన్ని ఆక్రమిస్తుందో అప్పుడే ఓ శక్తి ఉద్భవిస్తుంది అంతం అనేది అప్పుడే ఆరంభమవుతుంది అలా చిన్న గ్లిమ్స్తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు నాగశ్వన్ అయితే ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనే ప్రశ్న కొన్ని రోజులుగా సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ చాలా థియరీస్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టోరీస్ రాసుకున్నారు అలా కల్కి కలియుగ కాలచక్ర కురుక్షేత్ర అని కేకి మీనింగ్ ఇదేనంటూ చాలా టైటిల్స్ వినిపించాయి కానీ ఇప్పుడు కే అంటే కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి అని ఆడియన్స్కి క్లారిటీ ఇచ్చేశాడు నాగశ్విన్ మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న బ్యాచ్ కాస్త మార్ఫ్ చేశారంటూ కొంతమంది హేటర్స్ ట్రోల్ చేసుకుంటూ వచ్చారు అయితే వాళ్ళ నోళ్ళు మూతపడేలా ఈ గ్లిమ్స్తో సమాధానమిచ్చాడు వాహ్ ఏ గ్లిమ్స్ రా అనే విధంగా గ్లిమ్స్ని కట్ చేశారు ఇంకా స్టోరీ గురించి కరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రపంచం అనేది ఈవిల్ ఫోర్స్ చేతిలోకి వెళ్తుంది అప్పుడు ఈవిల్ ఫోర్స్లో ఉండే రైడర్స్ అంతా కూడా దేవుళ్ళంటే మేము మా దేవుణ్ణి మొక్కండి అంటూ అక్కడి ప్రజల్ని హింసిస్తూ ఉంటారు అలా పురాతన దేవుళ్ల గుళ్ళన్నీ కూడా కూల్చుకుంటూ వెళ్తారు అలాంటి టైంలో వీళ్ళందరినీ కాపాడడానికి ఓ సూపర్ హీరో కావాలి కదా అదే మన ప్రభాస్ ఇదంతా కూడా కామికాన్లో రిలీజ్ చేసే కామిక్ వర్షన్లో ఉంది అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే గ్లిమ్స్లో అశ్వత్థామని కూడా చూపించడం అవును ఇదే గ్లిమ్స్లో ఒక రోబో ఒక పురాతన ఆలయంలోకి వెళ్ళినట్టు చూపించారు అప్పుడు అక్కడే ఘోర తపస్సులో ఉన్న ఒక వ్యక్తి కళ్ళు తెరిచినట్టు చూపించారు అండ్ ఆ వ్యక్తిని కరెక్ట్గా గమనిస్తే ఆయన నుదుటిని అండ్ ఫేస్ బాడీని మొత్తం కూడా క్లాత్తో కవర్ చేశారు నుదుటిని ఇంకా కరెక్ట్గా చూస్తే రెడ్గా కూడా కనిపిస్తుంది సో శ్రీకృష్ణ చేత శాపానికి గురైన అశ్వత్థామకి పైన ఒక జెమ్ ఉంటుంది ఆ జెమ్ అనేదాన్ని శ్రీకృష్ణుడు తీసేసి కలియుగం అంతమయ్యేంత వరకు నీకు చావు లేదని శపిస్తాడు కాబట్టి ఆ శాపానికి గురైన అశ్వత్థామ ఒక పురాతన ఆలయంలో తపస్సులో ఉండగా ఆయన తపస్సును భంగం కలిగించిన వారిని సంహరించినట్టుగా కూడా ఇందులో చూపించారు అండ్ మోర్ ఓవర్ అశ్వత్థామ శివభక్తుడు అండ్ అక్కడ చూస్తే టెంపుల్ కూడా శివుడిదే అశ్వత్థామ అనేవాడు చాలా ఎత్తుగా కూడా ఉంటాడు సో అమితాబ్ ఆ పాత్రలో చాలా పర్ఫెక్ట్గా కనిపించారు అంతేకాక ప్రభాస్ కూడా మోడ్రన్ కల్కీగా అవతారం ఎత్తినట్లు ఇందులో చూపిస్తున్నట్లు తెలుస్తుంది నార్మల్ గా గ్లిమ్స్ చూస్తే నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ తో ఈ వీడియో అయితే చేశాను సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ దిస్ ఈస్ అరోన్ యూ వాచింగ్ బిగ్ టీవీ